బీజేపీ అధిష్టానంపై మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు షాపూర్ నగర్లోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ సీటు ఆశిస్తున్న శ్రీశైలం గౌడ్ సీటు రాదన్న సంకేతాలతో మన స్థాపానికి గురయ్యారు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిసినా ఫలితం లేకుండా పోయింది కుత్బుల్లాపూర్లో బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చాయని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మంచి పట్టున్న తనకు టికెట్ ఇవ్వాలని శ్రీశైలం అధిష్టానాన్ని కోరారు స్థానికులకు కాకుండా ఇతరులకు మల్కాజ్గిరి సీటు కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన శ్రీశైలం భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య నాయకులతో చర్చిస్తున్నారు బీజేపీ అధిష్టానంపై మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు షాపూర్ నగర్లోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ సీటు ఆశిస్తున్న శ్రీశైలం గౌడ్ సీటు రాదన్న సంకేతాలతో మన స్థాపానికి గురయ్యారు ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని కలిసినా ఫలితం లేకుండా పోయింది కుత్బుల్లాపూర్లో బీజేపీకి అత్యధిక ఓట్లు వచ్చాయని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మంచి పట్టున్న తనకు టికెట్ ఇవ్వాలని శ్రీశైలం అధిష్టానాన్ని కోరారు స్థానికులకు కాకుండా ఇతరులకు మల్కాజ్గిరి సీటు కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన శ్రీశైలం భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య నాయకులతో చర్చిస్తున్నారు